चिन्मयाकारं विद्या विज्ञानमोक्षदं प्रसन्नं प्रणतानंदं पार्वती। मरोक्कसारी उत्तरा गर्भमुलो अभिमन्युडु उंटे अपांडवमु चेयाली, पांडवुल वंशमु लोकं लेकुंडा चेयाली अनि आतडु ब्रह्मास्त्र प्रयोगमु चेस्ते साक्षात्तु कृष्णुडु चूडंडी मोदटिसारेमो आयन प्राणभीतितो ब्रह्मास्त्र प्रयोगमु चेस्ते अर्जुनुनि द्वारा ब्रह्मास्त्रान्नि एदुर्कोन्नाडु। कानी शिशुवुनु गर्भमुलो उन्नटुवंटि शिशुवुनु संहरिंचडानिकि चेस्ते तानु स्वयंगा श्रीचक्रमुनु सुदर्शन चक्रमुनु प्रयोगिंचाडु कृष्णुडु। आ चक्राहति चेत शिशुवुनु गर्भस्थुडैन शिशुवुनु रक्षिंचाडु। आ गर्भमुलो उन्नटुवंटि वाडु एटुवंटि वाडु अंटे परीक्षित्तु परितः ईच्छते इति परीक्षित् कुत्र भगवान् అని భగవంతుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని ఇలా వెతికాడట। అందువల్ల భగవంతుణ్ణి పరితః ఈక్షతే ఇది పరీక్షిత్, అంత మహానుభావుడు పరీక్షిత్ కాబట్టి అటువంటి పరీక్షిత్ సాక్షాత్ కృష్ణ పరమాత్మ చేత రక్షింపబడ్డవాడు పరీక్షిత్। ఇటువంటి పరీక్షిత్ ఒకనాడు ఏం చేశాడు, ఈయనను రాజ్యమునందు అభిషిక్తుల్ని చేసి పాండవులందరూ కూడా హిమాలయాలకు వెళ్ళిపోయారు, దేహత్యాగమును చేశారు। ఈ పరీక్షిత్తును రాజును చేసి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు। రాజ్య పరిపాలన చేస్తూ ఒకనాడు రాజ్యములో ఆయన విహారానికి వేట కోసం వెళ్ళాడు। హార కిరీట కుండలములన్నీ ఆయన పెద్ద కిరీటము దాల్చి ధనుర్బాణములను దాల్చి ఆయన ఆ వేటకు బయలుదేరి వెళ్ళాడు। ఆయనకు ఒక దుర్మార్గుడు ఆవును దూడను కాలితో కొడుతూ ఉన్నాడు। నిన్నున్ కొమ్ముల చిమ్మెనో కదిసెనో, ఏమిరా దుర్మార్గుడా నిన్నేమి చేసింది ఆవు, దాన్నెందుకు ఇలా కొడుతున్నావు అంటే గోహింస ఎంత పాపమో చూడండి। గోహింస చాలా పాపాత్మకమైనది। ఒక మనిషి మనకెలా భాగవతం వల్ల ఏమిటయ్యా ప్రయోజనం, మనకు ప్రతి సన్నివేశంలో ఉన్నది। ఇప్పుడు ద్రౌపది అన్నది వీడిని ఏమీ అనొద్దండి వదిలేద్దాం అశ్వత్థామను అన్నది, కొడుకుల చంపెనంచు వీనిని ఏమీ కోపము చెందదు। ఈ ద్రౌపది ఎంత బుద్ధిహీనురాలు నిజంగా, కోపము చెందదు బాలఘాతకున్ విడుగుమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, ఎంత వెర్రిది ఈ ద్రౌపది। అయ్యో వాళ్ళమ్మ దుఃఖపడుతుంది కదా నాలాగే వాడిని ఏం చేయొద్దండి అన్నది, ఎంత ధర్మము, ఇంత ధర్మం ఉన్నది కాబట్టి నేనైతే ఊరుకోను, మీరు చంపుతారా లేకపోతే నా పిడికిటి పోటునన్ వీని శిరస్సు భిన్నము చేసేదా చూడుడిందరున్ అన్నాడు, నేను వీడి శిరస్సు భగ్నం చేస్తాను చూడండి అన్నాడు భీముడు। ఒకే సన్నివేశంలో ద్రౌపదేమో కరుణ వహించింది, అర్జునుడు నేను వాడి శిరస్సు ఖండిస్తానన్నాడు, అసలు అంతదాకా ఎందుకు ఇప్పుడే వాడిని నా పిడికిటి పోటుతో సంహరించేస్తానన్నాడు భీముడు। ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఉంటారు మానవులు। ఆ సమయంలో గనక కొంచెము తాలిమి వహించగలిగినామంటే ఆ సమస్య మనకు తొలగిపోయి నిజంగా ప్రసన్నమైన ప్రకృతి ఏర్పడుతుంది। సుందర ప్రకృతి, ప్రకృతి చాలా సుదర్శన కాల, కాలము సుదర్శనమై ఉంటుంది మన కోసం। ఎన్నో కష్టాలు వస్తాయి, సమస్యలు ప్రతివాడికి వస్తాయి। అసలు సమస్య ఎవడికి వాడు ఏమనుకుంటుంటాడంటే నిజంగా నాకు వచ్చిన కష్టం గనక చెప్తే గురువుగారు మీరు చాలా ఆశ్చర్యపోతారు, ఈ భూమండలంలో ఎవరికి వచ్చి ఉండదండి అంత కష్టము అంటాడు ఒక్కొక్కడు। ధర్మరాజు ఇదే మాట మాట్లాడాడు, అసలు ఇంత దుఃఖపడేవాడు లోకంలో ఒకడు ఉంటాడా। రాజ్యము పోయింది, భార్య అవమానింపబడింది, అరణ్యానికి 13 సంవత్సరాలు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము, 12 సంవత్సరాలు అరణ్యము, 1 ఏడు అజ్ఞాతవాసము, ఇంకా అజ్ఞాతవాసము ఉన్నది, ఇప్పుడు అరణ్యవాసము చివరికి వచ్చింది। అసలు ఎవడైనా మనిషి అన్నవాడు నాలాగా కష్టపడేవాడు ఉంటాడా మహర్షి అని మార్కండేయ మహర్షికి నమస్కారం చేశాడు। చేస్తే ఆయన అన్నాడు, నాయన నేను హరిశ్చంద్రుడి కథ చెబుతాను ఒకసారి విను అని సత్యహరిశ్చంద్రుడి కథ చెప్పాడు। సత్యహరిశ్చంద్రుడి కథ నేను విశ్వభారతం అనే మహాకావ్యంలో రాశాను, 12 శ్లోకాలు కష్టపడి రాశా, అవి 120 శ్లోకాలు రాయాలి, కానీ ఆ 4-5 రాసేటప్పటికే నేను రాయలేననిపించింది, నాకే కళ్ళనీళ్ళు వస్తున్నాయి రాస్తూ ఉంటే, రాయలేకపోయా। పాపం ఎలా విన్నాడు మరి ధర్మరాజు, అందుకని నా కష్టం ఎంత అని తేలిపోయాడు ధర్మరాజు. ఆయన్ని పోలిస్తే, సత్యహరిశ్చంద్రుని పోలిస్తే నా కష్టం ఎంత అనుకున్నాడు. ప్రతి మానవుడు ఇలా ఇది తెలుసుకోవాలి. భారతము భాగవతం వింటే ఇదే లాభము. ఎందుకంటే వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పలేము. ఇన్ని అన్ని అని ఉండవు. ప్రతివాడు అనుకుంటాడు నా అంత కష్టము పక్కవాడికి తెలియదు కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు, నవ్వుతున్నాడు. వాడిని బలకరిస్తే ఇంతకన్నా గొప్ప కష్టాలు చెబుతాడు. ఆయన పక్కవాడిని బలకరిస్తే వాడు ఇంకా కష్టాలు చెబుతాడు. అందువల్ల కష్టం అన్నది భగవంతుని యందు మనస్సు పెడితే మానవుడికి ఉండే అంత సుఖము ఇంకా కష్టం వచ్చే ప్రశ్నే లేదు అటువంటి మానవుడికి. సరే, వీడేమో దుర్మార్గుడు, కాలితో తన్నుతో ఉన్నాడు. ఎవడురా నిన్ను శాసించడం దుర్మతి, నేను ఖడ్గముతో నీ శిరస్సు ఖండిస్తానని కత్తి ఎత్తాడు. ప్రభువు అని వాడు కాళ్ళ దగ్గర అంటాడు. నిన్ను చంపేస్తానన్నాడు. అయ్యా, నేను కూడా మీ దేశంలో వచ్చాను కొత్తగా, ఇప్పుడిప్పుడే ఒక 30 ఏళ్ళు అయింది నేను వచ్చాను ఈ మధ్యనే. ఇంకా సరిగ్గా నాకు ఇల్లు దొరకడంలా, ఇళ్ళ కోసం వెతుకుతూ ఉన్నా, నన్ను కూడా ఏదో ఒక ఇల్లు తీసుకొని ఉండేటట్లు అనుగ్రహించండి అన్నాడు. ఎవడురా నువ్వు అన్నాడు. నా పేరు కలి అంటారండి, కలిహి అంటే పాపము అని అర్థం, అందుకని నా పేరు కలి అండి, నేను ఏదో ఉండడానికి అట్లా అట్లా ఇరుకుగా ఉన్నాను, నాకు కొంచెం చోటు ఇవ్వండి అన్నాడు. సరే, ఏమిరా నీకేం కావాలన్నాడు. జూదము, పానము, స్త్రీ, అబద్ధము, స్త్రీ జీవహింస, ఇలా 4 చోట్లు ఇచ్చాడు. జూదము అంటే జూదం ఆడటం, దాని సంస్కృతంలో ద్యూతం అన్న మాట తెలుగులో జూదము అన్నాడు. ద్యూతం సంస్కృతంలో ద్యూతం అన్నాడు. నీకు ఒక జూదం అనే చోటు ఇచ్చాను. పానం తాగటం, వాడి ఇష్టమైనది. జూదము, పానము, అసత్యము, వాడు అబద్ధం ఆడటము, అలాగే స్త్రీ. జూదము, పానము, స్త్రీ, జీవహింస, ఈ 4 చోట్లు, ఈ 4 ఇచ్చారు. సంతోషము మహాత్మా, ఇగో మీ పాదాలకు నమస్కారం చేస్తున్నా, కానీ నా శరీరం చాలా పెద్దది, ఇరుకుగా ఉంది, ఇంకా కొన్ని చోట్లు ఏమన్నా అనుగ్రహించరాదా అని అడిగాడు. మరి రాజు కదా ప్రభువు, ఎవరినీ కాదు అనటానికి లేదు, అందరినీ చూసుకోవాలి, అందరినీ పరిపాలించవలసిందే రాజు అయినవాడు. సరేరా, నీకు ఇంకా కొన్ని చోట్లు ఇస్తున్నాను అన్నాడు. సరే, ఇంకో 5 చోట్లు ఇస్తున్నాను నీకు. బంగారము, అసత్యము, మదము, కామము, అకారణ ద్వేషము, ఇంకో 5 చోట్లు, ఈ 5 ఇస్తున్నానప్పో అనగానే వాడు శరీరం ఇలా పెరిగి ఇంకా ప్రభు చాలు నాకు బ్రహ్మాండము అని వెళ్ళిపోయాడు. వాడు ఇలా వెళ్ళినట్లు ఇలా తల ఎత్తి ఒళ్ళు విరిచెప్పుడైతే ఇట్లా చూశాడో ఆయన శిరస్సు మీద కిరీటం ఉన్నది, బంగారము. స్వర్ణం రజో వైరంచ పంచమం అన్నాడు సంస్కృత భాగవతంలో. అనగానే వాడు ఆ స్వర్ణం బంగారం కిరీటం మీద ఎక్కి కూర్చున్నాడు. కలి, వాడిని ఎత్తిన శని ఎక్కి కూర్చుందండి, లేకుంటే వాడు అట్లాంటి పని చేస్తాడా అంటుంటాం మన లోకంలో. అలా కలి ఎక్కి కూర్చున్నది. ఎక్కి కూర్చోగానే ఆయనకు పాపం మామూలుగా దాహం అనిపించింది. ఆ రథం తిప్పి ఇలా దాహము అని అట్లా ఇట్లా పెడితే ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రభువు కదా, చక్రవర్తి ఆయన. అంతటి చక్రవర్తి వచ్చేటప్పటికీ గబగబా పరిగెత్తుకొచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన్ని సంరక్షించాలి. కానీ ఎవరూ పలకలేదు. ఒక ఆయన కూర్చున్నాడు అక్కడ చెట్టు కింద, ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఏమిరా, నన్ను చూస్తే నటిస్తాడా ఈ ముని? ఎవరో, ఏమి తపస్సు, అసలు నాకు అర్ఘ్యపాద్యాదులిచ్చి ఎంతో గౌరవం చేయవలసిన వాడు కనీసం మానవతా ధర్మము చేత దాహమన్నా తీర్చరా, ఏమి దౌర్భాగ్యం ఇది అని అక్కడ ఒక మృత సర్పం ఉంటే బాణంతో తీసి అది ఆయన మెడలో వేసి కోపంగా వెళ్ళిపోయాడు. రాజ్యానికి, అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆ కిరీటం తీసి పక్కకు పెట్టాడు. గుర్తొచ్చింది, నేను ఏం పని చేశాను, ఎంత దౌర్భాగ్యమైన పని చేశాను నేను, ఆహాహా ఎంత తప్పు చేశాను నేను నిజంగా కూడా అని ఆయనకు జ్ఞానోదయం అయింది. ఇంతలో అక్కడ ఎప్పుడైతే ఆ మృత సర్పాన్ని మెడలో వేసి పక్కకు వచ్చాడో అప్పుడు ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. శృంగి అని వాడి పేరు. ఈ మహర్షి పేరు శమీకుడు. ఆ శమీకుని యొక్క కుమారుడు శృంగి. వాడు వచ్చాడు పిల్లలతో ఆడుకుంటూ, వచ్చి చూశాడు. ఎవడురా పరమ పవిత్రుడైనటువంటి వాడు మా తండ్రి, తపస్సు చేసుకుంటూ ఉండగా అపవిత్రమైన మృత సర్పాన్ని మెడలో వేశాడు, వాడు నేటికి 7వ దినమున తక్షక దష్టుడై, తక్షక మహాసర్పము చేత దష్టుడై వాడు కరువబడి ఇది అగుగాక. శృంగి ఈ కలకలమంతా వీడు శపించటము, పిల్లలందరూ అబా ఆహా ఓహో అనడము. కళ్ళు తెరిచాడు ఆయన, ఏమి జరిగిందిరా అన్నాడు. మీ మెడలో చూడండి అన్నాడు. ఆ సర్పము తీసివేశారు. ఇటువంటి దుర్మార్గమైన పని చేశాడు, అందుకని వాడిని శపించానన్నాడు. ఒక్కసారి ధ్యానం చేశాడు. అయ్యో మహానుభావుడురా నాయన, ఆయన చాలా గొప్పవాడు. పరీక్షిత్ రాజేంద్రుడు పరమ భాగవతోత్తముడు, ఆచారపరుణుడు, చాలా గొప్ప ఆచారపరుడు, మహాభాగవతోత్తముడు, మహాజ్ఞాని, మహాధర్మతత్వజ్ఞుడు, విష్ణుచింతాపరాయణుడు. అయ్యో ఇటువంటి వాణిని నీవు శపించినావే, బాల్య చాపల్యము చేత ఎంత తప్పు చేసినావురా అని మందలించాడు పుత్రుణ్ణి. కానీ వాడు బ్రాహ్మణ వాక్కు శాపము అయిపోయింది. మళ్ళీ శాపము తిరిగి దాన్ని ఉపసంహరించడానికి అవకాశము లేదు, ఇచ్చేశాడు శాపము. అయ్యో ఎటువంటి పని, ఇది లోక కళ్యాణకారకమే అనుకున్నాడు శమీకుడు. అప్పుడు ఆ 7 దినములలో యాగము చెయ్యాలా, దానము చెయ్యాలా, ఏ విధమైనటువంటి క్రతువును ఆచరించాలి అని సప్తాహంబుల ముక్తి చెందెడు క్రియన్ చర్చించి బోధింపరే. 7 రోజులలో ముక్తి కలిగేటువంటి అద్భుతమైన విషయాన్ని అందరూ చర్చించి, ఎక్కువ చర్చలకు కూడా అవకాశం లేదు, నాకు బోధించండి అని అందరినీ సమావిష్టుల్ని చేస్తే అక్కడికి మహానుభావుడైనటువంటి శుకులవారు వచ్చి, వీతరాగుడైనటువంటి వాడు, ఆయన ఈ భాగవతాన్ని చెప్పడానికి ప్రారంభము చేశాడు. అందువల్ల భాగవతము శుకమహర్షి ఎందుకు చెప్తున్నాడయ్యా అని అంటే, ఇదిగో ఈ కారణం చేత చెబుతూ ఉన్నాడు అని సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ చెప్పాడు. ఈ భాగవతం ఇంత గొప్పదయ్యా అని ఆ కృష్ణ కథామృతాన్ని మనకు అందజేశాడు. అన్నియును తోచుం నీకు వేదవ్యాస ముఖ్యులైన శుకులు మొదలైన మహామునీంద్రులు ఏ ఏ తత్వ వాంగ్మయములను చూశారో అన్నియును తోచుం నీకు తత్ప్రసాదమునంచేసి వెలుంగ చెప్పుము సమస్తంబున్ బుధేంద్రోత్తమా. శౌనకాది మహామునులందరూ సూతుడి దగ్గరకు వెళ్ళి, మహానుభావ నీకు తెలియని అంశం అంటూ ఒకటి లేదు. వ్యాసుల వారికి ఎన్ని తెలియనో, శుకమహర్షికి ఎన్ని తెలియనో, నీకు కూడా అన్నీ తెలిసినటువంటి వాడు. అటువంటి మహాత్ముడివి కాబట్టి మాకు ఆ విశేషాలన్నీ చెప్పవలసినది అని శౌనకాది మహామునులందరూ, శౌనకుడు మొదలైన మహామునులందరూ సూత మహర్షి దగ్గరకు వెళ్ళి అడిగారు. అడిగితే ఆ మహానుభావుడు, ఏమిటయ్యా సూతః అంటే ఏమిటి, సూతుడు అని ఎవరినంటారు? సూతః రథస్యందన, స్యందన ఎంత అంటే రథమును నడిపేవాడు సూతుడు, వినేవారు శౌనకులు. అంటే సూతుడు రథాన్ని నడిపించేవాడు సూతుడు, అంటే మన బుద్ధి అనే రథమును నడిపించేటువంటి వాడు, బుద్ధిని నడిపించేవాడు. ఆత్మ శరీరమును ఏమన్నారంటే ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు. ఆత్మ శరీరములో కూర్చున్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో నేను అని మనం అంటున్నామో, ఆ నేను అనబడేటువంటి ఆ ఆత్మ స్వరూపుడు, ఆయన రథమును ఎక్కి కూర్చున్నవాడు. శరీరం రథమేవతు, ఈ శరీరమే రథం అన్నాడు. బుద్ధింతు సారథిం విద్ధి, బుద్ధిని సారథి అన్నాడు. అంటే మన బుద్ధిని ప్రచోదనము చేసి నడిపించేవాడు ఈ సూతుడు అని అర్థం. అలా ఈ సూత మహాముని అందరూ కూడా వెళ్ళి అడిగారు, మహానుభావ మాకు ఈ విశేషాలన్నీ చెప్పవలసినది అని. అప్పుడు ఆయన చెప్పడానికి ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్పాలి అసలు? కలియుగము యొక్క లక్షణమే ఇటువంటిది. కలిలో ఏమిటి అంటే అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, సుకర్మములై ఎన్ని ఏవియున్ చేయజాలరు, ఈ కలియుగమందు మానవుడు సద్విధులు సుకర్మములు ఏవి చేయలేరు మానవులు. అందువల్ల ఏమిటన్ పొడవు ఆత్మ మహత్వము తత్వము. ఈ ఆత్మతత్వము తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది కలియుగములో? మామూలుగా శ్రోతలకు ప్రతి వాళ్లకు సందేహం రావచ్చు, అసలు ఆత్మతత్వం ఎందుకు తెలుసుకోవాలండి? లేవగానే స్నానాలు చేస్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, భవనాలు, రాజ్యాలు, రథాలు అన్నీ ఉన్నాయి కదా, హాయిగా జరిగిపోతుంది కదా, ఎందుకు ఏమి ఆత్మతత్వంతో ఏమి పని? నిజంగా అవసరమా? ఒక మౌలికమైన ప్రశ్న. ఏం అవసరం ఉన్నది? మామూలుగా అన్నీ బాగా సాగినప్పుడేం అవసరం అనిపించదు, కానీ ప్రతినిత్యము బాగా సాగదనే ఒక సందేహం వస్తూ ఉంటుంది ప్రతి మనిషికి కూడా. ఇవాళ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. అదిగో ఆ ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం సమాధానం చెప్పేవాడెవడు మనకు? అన్నీ ఉన్నాయండి. శరీరం స్వరూపం తథావా కళత్రం. అద్భుతమైన శరీరం, 6 అడుగులు ఉన్నాడు ఆయన. ఎంత సుందరుడో అంత సుందరి ఆయన భార్య. తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం. అద్భుతమైన కీర్తి, దిగంతమైన కీర్తి ఉన్నది. ధనమా మేరు పర్వతముతో సమానమైన ధనం ఉన్నది. ఇంకేం కావాలండి? మొత్తం ప్రపంచమంతా ఉన్నది ఆయనకు ధనం. ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే. అటువంటి మానవుడికి తత్వము గనక, అంటే ఒక సన్నివేశం వచ్చిందంటే అయ్యో నేను ఇటువంటి దుష్కర్మలు చేశానా, అయ్యో నా జీవితానికి ఇంకా ఎట్లాగా తరణము, దాటే మార్గము లేదా అని సందేహం వస్తే గురువు తప్ప దాటించేవాడు లేడు. అప్పుడు గురువును పట్టుకుంటే లాభం లేదు. అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు. అలా కాకుండా ఆ వ్యక్తి తరించడానికి మార్గం అన్నీ బాగున్నప్పుడే మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. శంకరాచార్యుల వారు చెప్పారు, ఏమీ ప్రయోజనం తతఃకిం, ఆ తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి, ఏమీ లేదు. అందువల్ల అన్నీ బాగున్నాయని ఎవడూ అనుకోలేడు. అందుకనే మానవులకు సహజమైన ప్రశ్న ఏమిటంటే, ఇద్దరు కలవగానే ఏమండి బాగున్నారా అంటే వాడు బాగుండడని వీడికి చాలా నమ్మకం. ఏమండి బాగున్నారా అని అడుగుతాడు మొదటి ప్రశ్న. చాలా బాగున్నానండి అనే సమాధానం ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి రాదు. ఏదో ఉన్నానండి, మొన్న ఏమైందంటే అని ఏదో బాధే చెప్తాడు ప్రతివాడు. ఇంతవాడు అంతవాడు అంతవాడు ఎంతవాడైనా ఒక సమస్యనే వినిపిస్తూ ఉంటాడు. అంటే ఆయనకు తీరని సమస్య ఒకటి ఉంటుంది. అన్ని సమస్యలు తీరేటువంటి సన్నివేశం ఒకటే ఉందండి అన్నాడు. వైరాగ్యమేవ అభయం అన్నాడు. సర్వం వస్తు భయాన్వితం భూమి నురాం వైరాగ్యమేవా భయం భోగే రోగ భయం కులే చ్యుతి భయం కాయే కృతాంతాదు భయం. ఏది ముట్టుకున్నా ఒక భయం ఉన్నది. భోగే, బాగా వీడు తినని వస్తువు లేదు, అనుభవించని వస్తువు లేదు. ఐశ్వర్యం ఉంది, బాగా సంపాదించాడు. అంతా సంపాదించాక ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, అన్నీ డాక్టర్ పెద్ద ఒక జాబితా ఇచ్చాడు ఆయనకి. ఏవి తినొద్దు, అన్ని చుట్టూ కనపడుతుంటాయి, అందరికీ పెట్టొచ్చు కానీ వీడు తినడానికి లేదు. ఇదే యోగము. మహాయోగాన్ని అనుభవించాలి వాడు. ఉపవాస వ్రతము చేయాలి. అన్నీ కనపడుతుంటాయి, అన్నీ తినాలని ఉంటుంది, ఏది తినడానికి లేదు. భోగే రోగ భయం కులే చ్యుతి భయం. వాడు చాలా పెద్ద చోట పుట్టాడు, ఎప్పుడు పడిపోతాడో తెలియదు. కాయే, అన్నీ మించి శరీరం ఉన్నదయ్యా, 6 అడుగులు ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎప్పుడు ఏమి ప్రమాదం వస్తుందో తెలియదు. ఆ కృతాంతుడున్నాడే యముడు, వాడు ఎప్పుడొస్తాడో తెలియదు. కాయే కృతాంతాత్ భయం భర్తృహరి అన్నాడు. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. ఈ ప్రపంచంలో ఏది ముట్టుకున్నా భయమేనయ్యా. మరి ఏది భయం లేనిది ఒక్కటి చెప్పయ్యా అంటే వైరాగ్యమేవా భయం. ఏదొచ్చినా నేను భయపడను అనుకున్న వాడికి భయం లేదు. ఎలా అనుకోవాలి? విరాగికి భయం ఉండదు, నాకేం అక్కర్లేదు అనుకున్న వాడి దగ్గరికి మృత్యువు కూడా రావడానికి ఆలోచిస్తుంది. వీడు ఏమీ అక్కర్లేదు అంటున్నాడు కదా, నేనెట్లా పోతాను అని ఆలోచిస్తుంది అది కూడా. అందువల్ల సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం అన్నాడు. ఈ భాగవతము చెప్పాలి అంటే సంప్రదాయం ఉన్నది దీనికి. అయ్యా ఇది వరకు ఎవరైనా చెప్పారా భాగవతం అంటే, ఒకప్పుడు వ్యాసుల వారు రచించిన భాగవతాన్ని శుక మహర్షి పరీక్షిత్ రాజేంద్రుడికి చెప్పాడు. పరీక్షిత్ అని చాలా గొప్ప రాజు, ఆయన చక్రవర్తి, పాండవ వంశమునకు సంబంధించినవాడు. ఆ చక్రవర్తికి శుక మహర్షి చెప్పాడు అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు అని నేను మీకు చెప్తున్నాను.